नमस्ते ना पर किरण में एस जी को स्वागत मुझे हेडलाइंस మే 23న జరిగే కౌంటింగ్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించిన సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం. తాగునీటి ఎదరుతో తీవ్రమవుతున్న మంచినీటి కష్టాలు, గుక్కడు నీటి కోసం అవస్థల పాలవుతున్న జనం. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై విచారణ జరిపించాలి. కలెక్టర్ తీరు ఏకపక్షంగా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపణ. సిమ్స్ బాధితులకు సిఐడి ద్వారానే పరిహారం అందించాలి. మరో మోసానికి పాల్పడుతున్న సిమ్స్ ఎండీ నిరాక్షరం అరెస్టు చేయాలని బాధితుల డిమాండ్. మే 23న నిర్వహించనున్న కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు అమరావతిలోని సచివాలయం నుండి కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, డీజీపీ ఆర్పి ఠాగూర్ తో కలిసి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. మే 23న జరిగే కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. లెక్కింపునకు తగినంత సమయం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాలపై వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. వేసవి వచ్చిందంటే చాలు, జనం దాహకు కేకలు వేస్తుంది. గుక్కడు నీటి కోసం తహతహలాడాల్సిందే. ప్రతి వేసవిలోనూ నీటి ఎద్దటి లేకుండా చూస్తామని అధికారులు చూస్తున్న ప్రకటనలు నీటి ముట్లే అవుతున్నాయి. ప్రజలు మా గొంతు తడపండి మహాప్రభు అంటూ కేకలు వేయడం శరం మామూలుగా మారింది. మంచినీటి కష్టాలు జనాన్ని ఇక్కట్లకు గురి చేస్తుంది. గుక్కడి నీటి కోసం తహతహలాడిపోతున్నారు. మా గొంతు తడపండి మహాప్రభు అంటూ ఎంత అరిచినా దాహత్తుని తీర్చే నాదుడే కనపడటం లేదు. ఈ వేసవిలో నీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని డబ్బాలు చెప్పడమే తప్ప ఆ చర్యలో ఎక్కడా అమలు కావడం లేదు. గాజువాకలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొండవాలు ప్రాంతాల్లో నీటి సమస్య కనుక చెప్పనవసరం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. నీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. నీటి వృధాను అరికట్టడంలో అధికారులు అలసత్వం వహించడంతో మంచినీటి కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు నీటి వ్యాపారులు అక్రమంగా నీటిని తోడేస్తూ కాసులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. ప్రజలకు మాత్రం గొంతు తడుపుకునేందుకు నీళ్లు దొరకడం లేదు. ట్యాంకర్లు ఎప్పుడొస్తాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటమే వారి వంతవుతుంది. ట్యాంకర్ల కోసం తెల్లవారుజాము నుండే ఖాళీ బిందెలతో పడిగాపులు కాయడం, ఆ వచ్చిన నీటిని వారం రోజులకు సర్దుకోవడం అలవాటుగా చేసేసుకున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈరోజు దొంగతనంగా వాటర్ తీసేసి ఇష్టారాజుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారం చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. కానీ సామాన్యునికి ఒక గ్లాస్ మంచి తాగడానికి చాలా ఇబ్బంది పరుస్తుంది. అధికారులు ఇమ్మీడియట్గా ఎవరైతే దొంగ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే నీటిని నిల్వ చేసుకుని ఈరోజు వ్యాపారం చేస్తున్నారో, ఈరోజు వాటర్ ట్యాంకులు జిఎంసీ బాధితుల్లో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఆ వాటర్ అండి కొండవాల ప్రాంతంలో ఈరోజు ఆ నీరు ఇవ్వాలి. ఆ నీరు ఇవ్వకుండా అది వ్యాపారం చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వేలాది రూపాయలు, ఈరోజు 1000 రూపాయలు ఉంటే 5000 6000 కూడా అమ్ముకుంటున్నారు. నిజంగా ఎవరైతే కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే పైపు లేవో ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ ట్యాపులు ఉన్నాయి. గవర్నమెంట్ మున్సిపల్ ట్యాప్, ప్రభుత్వ మున్సిపల్ ట్యాప్ మనకు ఉండి ఈరోజు తీశారు, డమ్మీ చేశారు. దానివల్ల ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం పార్టీకి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యంగా ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజ్ అరికట్టాలి. ఈ లీకేజీలు అరికట్టడానికి కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు. ఆ డబ్బులన్నీ పక్కన మెలించేసి ఈ కోట్ల రూపాయలు తినేస్తున్నారు. లీకేజీలు అలాగే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక వేసవి వస్తుంది. వేసవి వచ్చిన ప్రతి సంవత్సరం వచ్చింది నీటి కొరత. ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియదా? తెలుసు. కానీ మన ప్రజన్న జనం ఎంతమంది, నీటి సోర్సెస్ ఎక్కడుంది, ఈ నీరు వృధా ఎక్కడవుతుంది, దీన్ని సరైన సక్రమ రీతిలో అరికట్టగలిగితే ఇవాళ మంచిన సమస్య అనేది లేదు. మొత్తం అంతా కూడా ఈ సమ్మర్లో ప్రతి సంవత్సరంలోనూ స్టేట్మెంట్లు, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ వర్షాకాలంలో కానీ వేసవికాలంలో కామన్ కాబట్టి పైపులు ఎక్కడ లీక్ అయిపోవడం, నీరు కూడా వృధా కావడం, భూగర్భ జలాలన్నీ అడగట్టిపోవడం, దీనికి కారణం ఏంటంటే నీటి వ్యాపారుల సంఖ్య పెరిగి
వాళ్ళు అరిగించేటువంటి శక్తి కార్పొరేషన్ లేదు, కారణం అవినీతి. మరి ఈ పరిస్థితుల్లో ప్రధానికం భరిస్తారు కదా అని ఇదే పరిస్థితి కొనసాగిస్తే మాత్రం ప్రజలంతా కూడా అంగీకరించడం. ఒక్క రూపాయి పన్ను కట్టడం లేట్ అయితే నువ్వు వడ్డీ వేస్తావు, పన్ను కట్టడం లేట్ అయితే జప్తి చేస్తావు, పన్ను కట్టడం లేట్ అయితే వాడు కొంపలకి తాళాలు వేస్తావు. మరి అట్లాంటప్పుడు ప్రజలకి ఇచ్చినటువంటి సౌకర్యాలు అమల్లోని లోపం ఉంటే మరి దానికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదా అని మన అధికారులకు వచ్చింది. తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే అధికారుల చోద్యం చూస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా నీటి ఎద్దడిని అరికట్టకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తీరు వల్ల జిల్లాలోనే 4,000 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ల జారీలో జాప్యం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేసినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై తాము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు నేతృత్వంలో వైసీపీ బృందం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భాస్కర్ ను కలిసి అవినీతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల అవకతవకలు జరిపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. పోలింగ్ 11న జరగగా 7వ తేదీనే ఆఖరుగా గడువు పెట్టడం కలెక్టర్ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా 4,000 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానంగా ఓటర్స్ బ్యాలెట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డ్యూటీల్లో ఉన్నటువంటి వారు వారికి ఓట్లు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేటువంటి విధానంలో ఇక్కడ తప్పు జరిగిందని చెప్తున్నాను. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రూల్ ప్రకారంగా ఎన్నికల నిబంధనల ప్రకారంగా 7 రోజుల ముందు పోలింగ్కి 7 రోజుల ముందు ఇవి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఇవ్వచ్చు. తర్వాత కూడా రిటర్నింగ్ ఆఫీసర్ తాలూకు డిస్క్రిప్షన్ పెట్టి రేపు ఎన్నికలు అనగా ఈవేళ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ తాలూకు దరఖాస్తుల్ని ఫార్మ్ 12ని తీసుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వచ్చు. ఇది ఎన్నికల నిబంధనల్లో చాలా స్పష్టంగా ఉన్నది. దీన్ని తుంగలోకి తొక్కి జిల్లా కలెక్టర్ గారు 7వ తారీఖు లాస్ట్ డేట్ కింద నిర్ణయించారు. ఎవరి అనుమతితో ఆయన నిర్ణయించారు? ఎలక్షన్ కమిషన్ ఆయన అనుమతించిందా లేదు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన అనుమతించిందా? ఈయన సొంత నిర్ణయం వేరే. 7వ లాస్ట్ డేట్ కింద పెట్టిస్తారంటే 7 తర్వాత మీరు ఫారాలు ఇవ్వద్దు, పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వద్దు అని చెప్పేశారు. జిల్లా కలెక్టర్ గారు డిక్టేటర్గా వ్యవహరించడం అనేటువంటిది సమంజసం కాదు. ఎన్నికల అధికారి నేరుగా చెప్పాను, నేను రిటర్నింగ్ ఆఫీసర్ అన్నాను. మీరు రిటర్నింగ్ ఆఫీసర్ అనే కాదు, మీరు రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే కాదు, జిల్లా ఎన్నికల అథారిటీ, మీరు జిల్లా ఎన్నికల అథారిటీగా మీరు మాట్లాడాలి. కేవలం ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా మాట్లాడకండి అని చెప్పడం జరిగింది. కౌంటింగ్ లో కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల పోలింగ్ విధులు 10వ తారీఖు వేసి 7వ తేదీన పోస్టల్ బ్యాలెట్ కు తుది గడువు విధించడం అన్యాయమన్నారు. దీనివల్ల జిల్లాలోని 50,000 మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. కనీసం జిల్లా కలెక్టర్ గారు భావిస్తారు, ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ కాలేదో వాళ్ళకి ఇక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. జిల్లా కలెక్టర్ ఆఫీస్లో పెట్టి అక్కడ కంప్లైంట్ సెల్గా కంప్లైంట్ సెల్కి వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మా పోస్టల్ బ్యాలెట్ ఎందుకు వెళ్ళదండి. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి ఒక స్టాట్యూటరీ ఫండమెంటల్ హక్కు అది ఓటు హక్కు తీసుకుంటుంది. అలాంటిది ఓటు హక్కు కల్పించడానికి అడుగుతున్నాం కానీ మా పార్టీ కొట్టి మనం అడగట్లేదు. ఆ ఓటు హక్కు కల్పించడానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడి ఇవాళ మాకు ఏదో స్కూల్ పిల్లలు చెప్పినట్టు 4 పుస్తకాలు చదివి రూల్స్ చెప్తున్నాడు. 10వ తారీఖు ఎలక్షన్, 11 ఎలక్షన్ ఉంటే 11 లాస్ట్ మినిట్ వరకు కూడా ఎలక్షన్ అనేది ఎలా చేయొచ్చు అంట, స్టాఫ్ని ఎలక్షన్ డ్యూటీకి ఉపయోగించుకోవచ్చు అంట. కానీ ఓటు హక్కు మాత్రం సెవెంత్ లోపే ఇవ్వాలంట. వీళ్ళు ఆశా వర్కర్లు ఇప్పుడు ఆశా చెప్పారు 4,000 మందికి అది 10వ తారీఖున డ్యూటీ చేస్తారు వాళ్ళు. 10వ తారీఖున డ్యూటీ చేస్తే 7వ తారీఖులో ఫామ్ అయినా సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండోది అంటే వీళ్ళే వాళ్ళకి ఎలా అనుకోవాలంటే అలా రూల్స్. అంతేగాని ప్రజలకి ఓటు కల్పించాలనేటువంటి బాధ్యత
ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ లేదు. దానికి కారణం మాస్టర్ చెప్పినట్టు ఇవాళ ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఎక్కడ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వస్తారని ప్రభుత్వం భయపడుతుంది. కుట్రపూరితంగా నాకు 100 మంది టీచర్లు చెప్పారు. మొత్తం మీద జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అంశం చర్చనీయాంశంగా మారింది. కౌంటింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే హక్కు ఉద్యోగులకు ఉన్నప్పటికీ దాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇంకా కౌంటింగ్కు సమయం ఉన్నందున ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాల్సిందే. భగవాన్ సత్యసాయి ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. సత్యసాయి బాబా సమాధిలోకి వెళ్లిన రోజున దేశ విదేశాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ సాయి నామస్మరణతో భక్తులంతా ఆధ్యాత్మిక తన్మయత్వంలో పొందిన్నారు. ప్రశాంతి నిలయం ఆస్థాన గాయకులు రామలక్ష్మణుల భక్తి సంగీత కచేరి పారవశ్యంలో ఉంచుతుంది. భగవాన్ సత్యసాయి బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. దేశ విదేశాల్లో సాయినాథుని భక్తులు సేవా కార్యక్రమాలు ముందు వరుసలో నిలుస్తారు. సత్యసాయి సమాధిలోకి వెళ్లిన సేవా సంస్థలు సమాజానికి సేవా కార్యక్రమాలు అందించడంలోనూ ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడంలోనూ ముందుకు సాగిపోతున్నారు. దీనిలో భాగంగానే భగవాన్ సత్యసాయి అష్టమ ఆరాధనోత్సవం సింహాచలం సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆరాధనోత్సవానికి 1000 మందికి పైగా సాయి భక్తులు హాజరయ్యారు. పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, వైకాపా అభ్యర్థి మల్లా విజయప్రసాద్, బెహరా భాస్కర్ రావులు పాల్గొని సత్యసాయి చిత్రపటం ముందు అంజలి ఘటించారు. బరంపురానికి చెందిన రామలక్ష్మణ కౌల సోదరులు ఆలపించిన భక్తి గీతాలు సోత్రాలను ఆధ్యాత్మిక తన్మయంతో ముంచేశాయి. ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయి ఎదుట 3 దశాబ్దాలుగా గాన కచేరీలు నిర్వహిస్తూ దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందిన ఈ గాన గంధర్వులు ఆలపించిన ప్రతి గీతంలో భక్తులు తన్మయత్వంలో ఊగిపోయారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచంలోని 174 దేశాల్లో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయని జిల్లా సాంస్కృతిక సమన్వయకర్త జి నారాయణమూర్తి, గోపాలపట్నం భజన మండలి కన్వీనర్ మల్లా జగదీశ్వరు అన్నారు. సింహాచలం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో విశ్వశాంతి గాయత్రి హోమం, సేవా కార్యక్రమాలు నిర్వహించామని సమితి కన్వీనర్ బి సతీష్ కుమార్ తెలిపారు. స్వామి దివ్యానుగ్రహంతో స్వామి దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సత్యసాయి ట్యూర్ డివోటీస్ అయినటువంటి రామలక్ష్మణ్ అని చెప్పేసి వాళ్ళ ప్రముఖ వాళ్ళ ట్విన్స్ అండ్ వాళ్ళు వాళ్ళ దేశవ్యాప్తంగా ఎంతో ప్రియ ప్రఖ్యాతులు గాంచిన మహా సింగర్స్ వాళ్ళు వాళ్ళు మనకి చెప్పిన వెంటనే ఒప్పుకొని మా కార్యక్రమం 2011 సంవత్సరంలో భగవాన్ బాబా వారు తమ దేహాన్ని వదిలి సమాధి చెందిన రోజు అన్నమాట. అంటే భౌతికంగా చూస్తే దేహాన్ని వదిలి వెళ్ళిన రోజు అంటారు, కానీ ఆధ్యాత్మిక పరిభాషలో వారు విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందారు. ఆ యొక్క ప్రతి ఒక్కరి మా భక్తుల యొక్క హృదయస్థానంలోకి వెళ్ళిపోయారు భగవాన్ బాబా. యుగములో చెప్పుకుందామంటే కృతయుగములో ధ్యానాలు చేసేవారు, త్రేతాయుగములో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు, ద్వాపర యుగములో అర్చనలు చేసేవారు, కలియుగములో నామస్మరణ చేస్తే సరిపోతుంది అని భగవాన్ సత్యసాయి బాబా వారు లోకానికి వాచన అందించారు. ఈరోజు మనం చూస్తున్నాము గాన గంధర్వులుగా వచ్చినటువంటి శ్రీ రామలక్ష్మణు వారు రామకృష్ణ గోవింద అనేటువంటి నామాలతో ఈరోజు అందరినీ కూడా స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని ఈరోజు ప్రపంచానికి సింహాచలం సమితి ద్వారా వెళ్తుందంటే ఎంతో ఆనందం మనకు అందరికీ తెలిసినటువంటిది. మరి నామస్మరణకు ఉండేటువంటి శక్తి అటువంటిది. అనేక మంది మహానుభావులు మన భారతదేశంలో జన్మించి
ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించడం, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే లక్ష్యంగా భగవాన్ సత్యసాయి సేవా సమితి పనిచేస్తుంది. సత్యసాయి బోధనలను మరింతగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని భక్తులు చెప్తున్నారు. సుమారు 335 కోట్లు స్కామ్ చేసిన సిమ్స్ అధినేత సురేందర్ గుప్తా ఈ డబ్బునంతటినీ బాధితులకు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని సిమ్స్ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో బాధితులంతా కలిసి మీడియాతో మాట్లాడారు. కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన గుప్తా లబ్ధిదారులకు డబ్బులు ఇప్పిస్తామని, సిఐడి వల్ల పని జరగదంటూ మళ్లీ మరో నాటకానికి తెరతీస్తున్నారని తెలిపారు. ఇటువంటి వారిని తక్షణం అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని కోరారు. స్కామ్ చేసిన కోట్లాది రూపాయలతో విజయవాడలో శ్రీ హౌసింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 26,000 మంది బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ పరంగా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 22 కోట్లు స్కామ్ చేసి ఈ చెంచులు కూడా జైలుకి వెళ్ళి తిరిగి బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. పలాసులో లెజెండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి ఎంతో మందిని మోసం చేసి 2019 టైంలో 2 సంవత్సరాలు పలాసులో ఉన్న తర్వాత సిమ్స్ అనే కంపెనీ వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను అంటే ఇతను మోసం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వెళ్ళే లాగా పెరిగిందండి. దాదాపు 335 కోట్లు స్కామ్ చేశారండి వైజాగ్లో జనాలు మొత్తం అండి. అంటే మనీ సర్క్యులేషన్ అండి. బిజినెస్ జైలు నుంచి అతను బయటకు వచ్చిన తర్వాత వ్యక్తుల్ని ఒక సంఘంగా ఏర్పరచుకొని వాళ్ళ అండాదండతో ఇది స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనే పేరుతో, అంటే స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే మేము అప్పన్న చంద్ర ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పించేలా సింహాచలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు వైదికులతో యువ రామచంద్ర మోహన్ సమీక్ష నిర్వహించారు. ప్రముఖ దివ్యక్షేత్రం వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన ఉత్సవం చందనోత్సవం. ఎప్పుడు చందనం మాటన కనబడే అప్పన్న స్వామి ఏడాది కుమారు భక్తులకు నిజరూపం దర్శనమిచ్చే ఈ చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తజనం హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్టంగా ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం అధికారులు సన్నద్ధమయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ మేనల ఏడున జరగనున్న చందన యాత్రపై వైదికులు అధికారులతో సమగిరిపై సమావేశం నిర్వహించారు. భక్తులు సునాయాసంగా స్వామిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఎలాంటి అలసత్వం నిర్లక్ష్యం వహించినా క్షమించేది లేదన్నారు. భక్తుల క్యూ లైన్లు, పార్కింగ్, త్రాగునీరు, విఐపి టికెట్లు, పరిమిత విక్రయం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. స్వామివారి దర్శనం విషయంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకునేదే లేదని ఈవో హెచ్చరించారు. స్వామివారి ఆస్థాన మండపంలో అర్చకులు మాత్రమే ఉండాలని, నీలాద్రి గుమ్మం నుండి స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మంగళాయ మహోజశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాబోయే చందనయాత్ర సందర్భంగా ఈరోజు అధికారులతోనూ సిబ్బందితోనూ ప్రెస్ వారితోనూ అందరితోనూ చర్చలు జరుగుతున్నాయి. ఈ చందనయాత్ర 6వ తారీఖు రాత్రి మూర్తి కలశ వాహనం జరుగుతుంది. అదైన తర్వాత పౌళింపు అయిన తర్వాత తెల్లవారుజామున 1 గంటకు అంటే సుమారు 12:30 తర్వాత స్వామివారి సుప్రభాతం. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత పంచకలశ ఆరాధన. ఆ పంచకలశ ఆరాధన అయిన తర్వాత స్వామి చందనోత్తరణ లోపల జరుగుతుంది. ఆ చందనోత్తరం అయిన తర్వాత పంచకలశ శరపణం స్వామివారికి తలంటి పోసినట్టుగానే చక్కగా సుగంధ ద్రవ్యాలతోనూ అన్నింటితో కూడా స్వామికి అభిషేకం చేసిన తర్వాత లఘు ఆరాధన జరుగుతుంది. ముందుగా వంశపారిపర ధర్మకర్త అశోక్ గజపతి మహారాజు వారికి దర్శనం, పూజా కార్యక్రమం అయిన తర్వాత వెంటనే కమిషనర్ వారి దేవాదాయ శాఖ వారు అవుతుంది. అదైన తర్వాత భక్తులకు 4 గంటలకు దర్శన భాగ్యం కలుగుతుంది. అట్లా కానీ సాయంత్రం 7 గంటల వరకు కూడా 7 గంటలకు స్నానాలు పానాలు చేసుకుని
కలశలతోనూ స్వామివారికి సహస్ర ఘటాభిషేకం 1108 కలశలతోనూ స్వామివారికి సహస్ర గంగధారలో స్నానం చేసి ఆ తీర్థం పట్టుకొస్తారు, మాకు అందిస్తారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు అనేక సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి రాత్రి సహస్ర ఘటాభిషేకం 9 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు జరుగుతుంది. అందువలన మళ్ళీ వైశాఖ పౌర్ణమికి 3 మణుగులు, జ్యేష్ఠ పౌర్ణమికి 3 మణుగులు, ఆషాఢ పౌర్ణమికి 3 మణుగులు, మొత్తం 4 సార్లు 12 మణుగుల చందనం స్వామి ఒంటి మీద ఉంటుంది. 364 రోజులు అక్షతృతీయ నాడు అందరూ హరిదర్శనం చేసుకోండి. అక్షయ ఫలప్రదం, ఏది చేసినా సరే మనం ఒక తీర్థయాత్ర చేసినా స్వామిని చూసినా ఈ అక్షతృతీయ నాడు శ్రీహరిని చూడండి, ఎన్నో అక్షయఫలంగా ఎన్నో తీర్థయాత్రలు చేసినంత ఫలితం వస్తుంది అన్నమాట. ఎన్నో తీర్థయాత్రలు చేశాడు కాకుండా ఎన్నో నదులు పుణ్యఫలం వస్తుంది, తిరిగి స్నానం చేసినంత ఫలితం వస్తుంది అన్నమాట. చైత్రశుద్ధ బహుళ ఏకాదశి నాడు చందనం అరగతీస ప్రారంభం చేస్తాము. ఉదయం బాలభోగం అనంతరం 6:30 ఇక్కడ ప్రధాన అర్చకుడిగా మేము తీస్తాము. ఇక్కడ ముందుగా తొలుతుగా స్వామి బేడా చుట్టూ ఆ యొక్క చందనం చెక్కలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ భాండాగారం దగ్గర ఈ చందనం విశ్వక్సనం పుణ్యాహారం అయిన తర్వాత రేపు 30వ తారీఖుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఈ చందనం తీత ప్రారంభం అవుతుందన్నమాట. 3 కేరళ నుంచి, తమిళనాడు నుంచి, అక్కడి నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అరగదీస్తారు. సుమారు 20 మంది అరగదీస్తారు. 3 మణుగులు అంటే సుమారు 80 కేజీల దాకా తీసి వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి సాంప్రదాయంగా మేము వాళ్ళకి తగిన మర్యాదలు చేస్తున్నాము. వాళ్ళు కూడా ఈ స్టాపే తప్పించి ఇంకొకళ్ళని, ఎందుకంటే అనేక రకాలుగా ఉంటుంది కదా అని స్వామికి పవిత్రంగా ఉండాలని చెప్పి అది చేస్తారు. అది శుభ్రంగా తీస్తున్నారు. వాళ్ళు ఆనవాయితో వంశపారపర్యంగా వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు ఆ యొక్క డ్యూటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కష్టపడి శ్రమపడి రాత్రనగా పగలనగా స్వామికి ఎలాగ గంధం చేరాలని ఉత్సాహంతోను, అందువలన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా సరే మంచి ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఏకం చూసి భాగ్యం కూడా లభిస్తోంది. చక్కగా భక్తులు కూడా ఆ యొక్క అందరం కలిసి చందన నిజరూప దర్శనం చేసుకుందాము. నిజంగా నిరుత్సాహపడకరంగా నిజాయితీ గల చక్కగా మనం మనశ్శాంతిగా హ్యాపీగా ఉందాము. అందువల్ల అందరూ వచ్చి అక్షతృతీయ నాడు హరిదర్శనం చేసుకోండి, అక్షయ ఫలప్రదాలు పొందండి. జయ శ్రీమన్నారాయణ. గతంలో చందనోత్సవంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 200-500 రూపాయల టికెట్లు విక్రయించనున్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో వీఐపీల తాకిడి తగ్గి సామాన్య భక్తులకు సులభంగా దర్శనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడిపై తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి ప్రతిపత్రం అందజేసింది. ఏజెన్సీలోని 11 మండలాల్లో మైదాన ప్రాంతాలతో పాటు విశాఖ నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని తెలిపారు. అనేక గ్రామాల్లో మంచినీటి బోర్లు మరమ్మతులకు నోచుకోక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆలో ప్రాంతంలో ఇళ్లు ఇప్పిస్తామంటూ బొత్స ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సుమారు 10 కోట్లు వసూలు చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్లి పైడిరాజు తెలిపారు. ఇతనిపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ బెయిల్పై విడుదలై మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణం బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రాంతంలో ఇల్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల దగ్గర బొత్స ప్రశాంత్ కుమార్ అనే అతను 20,000 నుండి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసేయడం జరిగింది. అతను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద వచ్చాడు. ఆయన మళ్ళీ రెవడేజం చాలా ఇస్తున్నాడు. సామాన్య ప్రజల దగ్గర ఇల్లు ఇప్పేస్తామని మోసం చేసి జీవీఎంసీ సంతకాలు, ఎంఆర్ఓ సంతకాలు, స్టాంపులు, ఇన్ని ఫోర్జరీ చేసినా ప్రభుత్వ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. దీంట్లో ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులు సంబంధం లేకుండా ఇటువంటి పెద్దవి జరగవు. గతంలో 3 ఏళ్ల కిందట ఇటువంటి సంఘటన జరిగితే సిపిఐగా మేము జీవీఎంసీ అధికారుల దృష్టికి అన్ని ఆధారాలతో తీసుకెళ్లినా ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఇటువంటి పునరావృతం అవుతున్నాయి. జీవీఎంసీ 17వ వార్డు పెద్దచాలారిపేటలో మత్స్యకారులు ఆరాధ్య దైవంగా ఉన్న అమ్మవారికి వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పెద్దలను సొంత నిధులతో నిర్మించారు. అమ్మవారి పెద్దలతో పాటు పూజారి కుటుంబం కూడా నివాసం ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పెద్దలను లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారు పూరిగొడుసులో ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉండేదని, ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను సొంత నిధులతో ఈ పెద్దలను నిర్మించినట్లు చెప్పారు. గ్రామస్తులు కూడా ఈ సందర్భంగా వంశీకృష్ణను సత్కరించారు. అమ్మవారి ఆలయం నిర్మాణానికి సహకరించిన వంశీకృష్ణకు అభినందనలు తెలియజేశారు. జాలారిపేటను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామస్తులకు వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ప్రసన్న, నీలారెడ్డి, ధనరాజ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఈ కమలపాక్ తీసి ఈ ప్లేస్లో ఒక పర్మనెంట్ ఇల్లు నా సొంత నిధులతో కట్టడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి
విశాఖపట్నం ప్రజలందరికీ ఉండాలి. ముఖ్యంగా పెద్దజాలపేట ఇది ఒక మత్స్యకార గ్రామం, అందరూ కూడా పేదవాళ్ళు ఉండే గ్రామం కాబట్టి నా వంతు సాయంగా ఈ గ్రామానికి ఈ యొక్క హెల్ప్ నేను చేయడం జరిగింది. ఈ పెద్దలతో పాటు నేను ఈ గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాను, ముఖ్యంగా గుడులు కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి గుడికి, అలాగే నెట్లు అల్లుకునే వాళ్ళ దగ్గర కానీ ప్రతి చోట కూడా నా వంతు సహారంగా, ఎందుకంటే నేను ఎక్కువగా జ్ఞానపురంలో రక్షణగిరిపై క్రీస్తు రక్షకుని మహోత్సవాన్ని మే 12వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తెలిపారు. జగదంబ జంక్షన్లోని సెయింట్ ఆంటోనీ చర్చ్లో జరిగిన మీడియా సమావేశంలో ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. రక్షకుని యాత్ర మహోత్సవంలో భాగంగా మే 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. 12న జరగనున్న పర్వదినంలో విశాఖ అగ్రపీఠ నూతన గురువులచే దివ్య పూజాబలి చేస్తామని, రక్షణ చరిత్రానందం పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల దర్శనార్థం మొక్కులు చెల్లించుకునేందుకు యేసు తిరుహృదయ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖ అగ్రపీఠ కేథలిక్ క్రైస్తవులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరే దేవుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో గుంటూరు పీఠం ఫాదర్ గంటల దాస్, ఫాదర్ బాలశౌరి, ఉపాధ్యక్షుడు రాజేష్, ఆల్బర్ట్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆశాభావంతో ఉన్నాను. మరి పండుగ నాడు మహోత్సవం జరుపుకునే నాడు సింహాచలం ఆర్టీసీ డిపో డ్రైవర్ చింత నాగేశ్వరరావు మృతి కేసులో బాధితులను తక్షణం అరెస్టు చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిగా డిమాండ్ చేసింది. ప్రెస్ క్లబ్లో వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. మాజీ డిపో మేనేజర్పై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనేక సార్లు ఈ విషయంపై ఎండీని కలిసినప్పటికీ ఆయన స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధితులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చనిపోతున్నానని రాసుకున్నారు. ఎక్కడైనా సరే చనిపోయిన వ్యక్తి మరణ వాంగ్మయం కానీ మరణించి కూడా చేతరాత్రులు రాసింది కానీ వెంటనే తీసుకొని అరెస్ట్ చేస్తారు పోలీసులు. చిన్న సంఘటన జరిగితేనే అనుమానితులు అరెస్ట్ చేస్తారు ఈ పోలీసులు. దీనికి క్లియర్గా ఏదో ప్రాణాలు చెప్తున్నారు, సాక్ష్యం చెప్పినా సరే, ఎఫ్ఐఆర్ కట్టినా సరే ఈ పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే అత్యంతమైన వ్యక్తులు కమిషనర్ని మేనేజ్ చేశారు, ఎండీని మేనేజ్ చేశారు. ఎండీ ఏమైనా సీనియర్ జూనియర్ అంటే స్టీల్ ప్లాంట్లో 16 సంవత్సరాల నుంచి కేవలం 189 రూపాయలకు వెట్టి చాకరీ చేయిస్తున్న యాజమాన్యం తనను పర్మనెంట్ చేయడం లేదని కాంట్రాక్టు కార్మికుడు సెరగడం రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోపాలపట్నానికి చెందిన తాను 1991 నవంబర్ 21న కేవలం 45 రూపాయల వేతనంతో కాంట్రాక్టు కార్మికుడిగా జాయిన్ అయ్యానని చెప్పారు. అప్పటి నుంచి 16 సంవత్సరాల పాటు కాంట్రాక్టు కార్మికుడుగానే ఉంచారు తప్ప పర్మనెంట్ చేయడం గానీ జీతం పెంచడం గానీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత 2019 వరకు పరిహారం ఇస్తామని, ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తుందన్నారు. తనను పర్మనెంట్ చేయకపోయినా కాంట్రాక్టు కార్మికుడిగా కొనసాగిస్తూ కనీస వేతం 464 రూపాయలు ఇప్పించాలని యాజమాన్యాన్ని కోరాడు. ఆయనకు మద్దతుగా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. రేపు మార్కెట్ జాయిన్ అయ్యారు. నేను ఒక్కడిని కూడా వాళ్ళతో పాటు సేమ్ కోర్టుకు వెళ్ళి అన్ని ఇప్పటి వరకు ఉన్నాను. కానీ నాకు మాత్రం కోర్టు అనేది ఒక అడ్డంకి ఉంది, మీకు రెగ్యులేట్ చేయడానికి కాదని చెప్పి మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు వినిపించినా నాకు ఎవరో సాయం చేయలేదు. 1993 నుంచి నాకు రావాల్సిన వేజ్ కూడా వేయలేదు సార్. 2007 నుంచి మాత్రం నాకు వేసి ఒక బ్లాక్ అండ్ 8600 రూపాయలు నాకు L1 గ్రేడ్ నాకు ఇచ్చి, తర్వాత స్టీల్ 2012 టు 2000 ఇప్పటి వరకు స్టీల్ డేట్ వరకు 15600 రూపాయలు వేసి అక్కడ డిఏ 0 అని చూపించి అలవెన్స్ మీకు అంతా 0 సెట్ చేసేస్తాం. రిమైనింగ్ బ్యాలెన్స్ నాకు 15/6/1924 డేట్ ఆఫ్ బర్త్ సార్. నాకు 1924 రిటైర్మెంట్ నాది 5 సంవత్సరాల ఉందండి. నాకు ఇంకా రిటైర్మెంట్ బ్యాలెన్స్ అండి. నాకు ఇంకా వేజ్ 5.5 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. అదేం కాదండి, మీకు సెటిల్ చేస్తాం. మీరు అమౌంట్తో మీరు ఏదైనా చాలా స్మాల్ ఇండి స్టీల్ పెట్టుకోండి. మరి మేము అంతకంటే చేయలేదని ఒక మా పర్సనల్ డిపార్ట్మెంట్ ఆర్జీఎస్ఎల్ ద్వారా దానికి పెద్ద పలికారండి. ఎవరైతే లంచాలు ఇచ్చారో యజమాన్య అనుయాయులకి, బ్రోకర్లకి. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం వీలుపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపాలని అదే గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత గ్రామ పంచాయతీ దీనిని వ్యతిరేకించినప్పటికీ పెద్ద హస్తం తోడవడంతో గ్రామంలోని వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
ఈ అక్రమ మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా బాగోలేవని తెలిపారు. ఈ మేరకు తాము అమరావతిలో మైనింగ్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తక్షణం ఈ అక్రమ మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. శ్రీ సాయి గణేష్ మినరల్స్ అండ్ గ్రానైట్స్ అనే కంపెనీకి అది పూర్తిగా ఇవ్వడం జరిగింది. లారీలు తిరగడం కానీ లేకుంటే ఇల్లు బద్దలు అవ్వడం కానీ లేకుంటే డస్ట్ అనేది ఫామ్ అవ్వడం కానీ జరగడం జరిగింది. మా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఊరికి అనుకూలంగా అంటే మైనింగ్ ఆపాలని చెప్పేసి సంతకాలు పెట్టి లెటర్లు రాశారు ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఎవరెవరైతే వార్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతకాలు ఊర్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర సంతకాలు తీసుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళందరికీ ఇచ్చారు ఇక్కడ మైనింగ్ ఆపాలని చెప్పేసి. ఆ తర్వాత ఒక 2015లో హెడ్లైన్స్ మరోసారి. మే 23లో జరిగే కౌంటింగ్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించిన సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. తాగునీటి ఎదరుతో తీవ్రమవుతున్న మంచినీటి కష్టాలు, గుక్కడు నీటి కోసం అవసర పాలవుతున్న జనం. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై విచారణ జరిపించాలి. కలెక్టర్ తీరు ఏకపక్షంగా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపణ. సిమ్స్ బాధితులకు సిఐడి ద్వారానే పరిహారం అందించాలి. మరో మోసానికి పాల్పడుతున్న సిమ్స్ ఎండీని తక్షణం అరెస్టు చేయాలని బాధితుల డిమాండ్. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్త విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.